బలిజ కాపు తెలగ ఒంటరి ఈ సమూహాలన్నీ ఏం మాట్లాడతారు మాకింత సంఖ్యాబలం ఉంది మాకు అధికారం రావట్లేదని మీరేం చేశారు అధికారం కోసం మీరేం చేశారు చెప్పండి రంగా గారు బతుకున్నప్పుడేమో రంగా గారు బతుకున్నప్పుడేమో ఆయన తిరుగుతున్నప్పుడేమో కృష్ణ తీరం నిండిపోయిందండి 10 లక్షల మంది వచ్చారండి అని చెప్పేవాళ్ళు కానీ ఆయన చనిపోతున్నప్పుడు నన్ను స్టేట్ చంపేస్తుందని ఒక మాట అన్నారనుకుందాం అంటే మీరేం చేసి ఉండాలి గ్రామానికి 10 మంది లేని పక్కన ఎందుకు లేదు ఎందుకు నిలబడలేదా మీరందరూ ఎందుకు నిలబడలా మీరు అంటే ఆయన మరణానికి మీరు కూడా బాధ్యత తీసుకోండి మీ తప్పది మీరు చేసింది అలాగే పంతికొట్టు సన్నాసిని ఒక ఫ్రేజ్ ఏం బాలేదా బంతి కొట్టు సన్నాసి ఈ బంతి కొట్టు సన్నాసనే మూడు కాపులు వీళ్ళందరూ ఏదో నాకు బుడ్డు కోసి పేరు పెట్టినట్టుగా నేను మీ కులం అయితే ఏంటి మేము మేము కాపులా డాష్లు అండి అంటాడు నాలుగు కోస్త కులాన్ని కించపరిచామంటే నేను గుర్తుపెట్టుకో సన్నాసి నువ్వు ఊడిగం చేయాలంటారా ఆ బూతులు తిట్టే పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఎత్తుకోపో నన్ను ఈ గొడవల్లో లాగితే నారిక చీరేస్తాను సన్నాసిగా బంతి చామంతి పూబంతి ఏమంటుందంటే మా సోదరుడు అంటాడు సోదరుడు సోదరుడు ఎవడరా నీ సోదరుడు అడుగులు కమ్మా వాళ్ళకి అడుగు మడుగులు వస్తే నువ్వు నేను నీకు సోదరుడేను మూసుకొని నీ పని నువ్వు చేసుకున్నా నోరుపు నా పేరు ఎత్తడు మర్యాద ఉన్నాను అలాగే కొట్టు అంటారు మన బోలిశెట్టి గారి నియోజకవర్గం పెద్ద మనిషి తాడేపల్లి గారు కొట్టు ఏమయ్యా కొట్టు నువ్వు కొట్లో కూర్చోవు ముందాగా తెల్లబట్టలు వేసుకొని అతను నాకు సోదర రాజకీయం తెలియదండి నీకు రాజకీయం నేను చూపిస్తాను కదా నీకు మీరెవరు చేయలేకపోయారు కదా రాజకీయం నేను చేసి చూపిస్తాను మీకు నేను నాతోటి పిచ్చ పిచ్చ వాగులు వాక్కను ముఖ్యంగా వైసీపీలో ఉన్న విధవ వాగుళ్ళు వాగే కాపు ఎమ్మెల్యేలు అందరికీ చెప్తున్నా పనికి మాలిన వాగుళ్ళు వాగే వైసీపీలో ఉన్న కాపు ఎమ్మెల్యేలందరికీ నేను బాబు స్వయంగా చెప్తున్నా వినండి బాగా మీరు మీ నాయకుడికి అడుగులకి మడుగులు ఎత్తితే నాకు సమస్య లేదు కానీ కులాన్ని తగ్గించకండి సన్నాసులారు మీరు తగ్గితే తగ్గండి కులం మీ వెంట లేదురా సన్నాసులారు గుర్తుపెట్టుకో ఈ వైసీపీ ఎమ్మెల్యేలకి అందరికీ ఈ కాపు ఎమ్మెల్యేలకి ముఖ్యంగా అరే బాబు మీరు గాజుల లక్ష్మీ నరసు చెట్టి అని గాజుల వీర గాజుల బలిచిన నాయకుడికి కచ్చదంటారు మీకు అర్థమవుద్ది మీ కాపులు గొప్పతనం ఏంటో మీకు అర్థమవుద్ది వకులాభరణం రామకృష్ణ గారు కొంపల్లి సుందర గారు రాసిన పుస్తకం రావు బాబు వీరిని చూసి చదివేడ్చి అప్పుడు మాట్లాడను అలాగే జ్యోతిరావు పులే గారిది గులాంగిరి చదవండిరా బాబు మీరు గులాంగిరి చేసి కులాన్ని ఎందుకురా గులాంగిరి చేయిస్తారు అందరూ అరే వైసీపీ సన్నాసులు ఒకసారి ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర చదవండిరా మీకు తెలుసు కొద్ది జ్ఞానం వస్తుందిరా మీ అందరికీ మాట్లాడితే రాయలసీమ వెనకబాడుతనం వెనకబాడుతనం అంటారు ఎవట్రా వెనకబాడుతనం చేసింది
ముఖ్యమంత్రి అందరూ రాయలసీమ వాళ్ళే కదరా, వస్తా మరి మీరేం పీకారు? మీరు రాయలసీమ వెనకబాటుతనానికి కారణం మీరే కదా. యువత అందరూ నేను రోడ్డు మీదకి వస్తే లక్షలాది మంది వస్తారా బయటికి? మరి మీరు ఏం చేస్తున్నారు? మీరు మీ డబ్బులు పెరుగుతూ ఉన్నాయా? మీకు గుర్రాలు ఉన్నాయా? మీకు స్టడ్ ఫార్మ్స్ ఉన్నాయా? మీకు పొలాలు ఉన్నాయా? మీకు మనందరికి ఏం చెప్తారు? ఎండిపోయింది రాయలసీమ, ఎండిపోయింది అంటారు. చూస్తే కడప నుంచి కడుపు నుంచి కడప వెళ్ళే దారి పచ్చడి అరిటి తోట ఉంటుంది మన ఆశీస్ గోదావరి జిల్లాలో అనుకుంటాం. ఈ రోజుకి ఉత్తరాంధ్ర నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ మీరు వెళ్ళారా? వాళ్ళు పిలిచి ఎవరన్నా ఒక్క రాయలసీమ ముఖ్యమంత్రి ఎవరన్నా సరే మిగతా జిల్లాలు రండి ఇక్కడ మేము అభివృద్ధి చేస్తామని ఎందుకు చెప్పరు? మీరు రానివ్వరు, అది సమస్య. అక్కడ ఉన్న ప్రజల్ని ఎదగనివ్వరు, యువతకి ఉపాధి అవకాశాలు ఇవ్వరు, మిగతా జిల్లాల వాళ్ళు రానివ్వరు. మిగతా జిల్లాలన్నిటి మీద ఆధిపత్యం రావాలంటే దెబ్బదమ్మ కొద్దిగా రోజులు అయిపోయింది. కొంచెం నేను మాట్లాడే మాటలు ఇబ్బందిగా ఉంటాయి, వినండి. అయినా పర్లేదు, ఏం పర్లేదు. ఇది కొంపల్లి సుందర్ గారు రాసిన, సుందర్ గారు రాసింది 19వ శతాబ్దంలో సీమాంధ్ర సమాజం. రాయలసీమ గొప్పతనం దీనిలో ఆయన మహాన్ భావుడు రాశాడు. ఏడ్చి చదివి ఏడవండి సన్నాసులు. కాపులకి చెప్తా ఉన్నా, నేను కాపులకి పెద్దన్న పాత్ర వహించమన్నానంటే ఉట్నే చెప్పలా. బ్రహ్మనాయుడిని ఆదర్శంగా తీసుకున్నాను చెప్పాను. ఎంత గొప్పవాడు బ్రహ్మనాయుడు చెప్పడానికి. కన్నమ్మ నీడు అనే పల్నాడు బ్రహ్మనాయుడు, కన్నమ్మ నీడు అన్న ఒక మాల కులం నుంచి వచ్చిన ఒక వీరుణ్ణి, కన్నమ్మ నీడు అనే ఒక మాల కులం నుంచి వచ్చిన వీరుణ్ణి బ్రహ్మనాయుడు ప్రధాన సేనానిగా చేశాడు. అది బ్రహ్మనాయుడు గొప్ప. దాంతోపాటు అన్నపోతు అనే ఒక బ్రాహ్మణ సేనాని కూడా ఉండేవాడు ఆయన దగ్గర. అన్ని కులాలను కలిపి ఆయన దగ్గర కమ్మవారు ఉండేవారు, అందరూ ఉండేవారు ఆయన దగ్గర. కలిసి యుద్ధం చేశారు. అన్ని కులాలు సమైక్యంగా ఉండాలని చెప్పి చాపకుడు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహానుభావుడు. ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి, ఒక్క కులం వల్ల ముందుకు వెళ్ళలేము. మన ఎదుగుదల, మన ఎదగాలి అంటే ఇంకో కులాన్ని తొక్కడం కదా, అర్థం చేసుకోవాలి మనందరం. మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇంత సంఖ్యాబలం ఉంది ఈ కులాలకి. నేను తిట్టారు చాలామంది 2014లో పెట్టగానే మన నాయకులు కూడా కొంతమంది తిట్టాను. నేను ఏం ఊహించారంటే నేను వచ్చి రెడ్డి సామాజిక వర్గాన్ని తిట్టేస్తాను, కమ్మవారి సామాజిక వర్గాన్ని తిట్టేయాలి, మనందరం కలిపి ఎదగాలంటే. అసలు ఎప్పుడన్నా ఆ ప్రతిపాదన పనిచేసిందా ఇప్పుడు దాకా? ఇజంట్ ఇట్ ఎ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ హేటింగ్ సమ్ వన్, హర్టింగ్ సమ్ వన్? రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించింది కదా. నువ్వు ఎదగాలి అంటే ఇంకొకటి మానవ హక్కుల్ని, ఇంకొకటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ని భంగం కలిగించే హక్కు నీకు ఎక్కడుంది? అందువల్ల నేను అవి మాట్లాడను. నేనేమనుకున్నాను, కులాలకి మతాలకి సంబంధం లేని ప్రజా సమస్యలు ఉంటాయి, అవి కదా ముఖ్యం.